అందరికీ నమస్కారం. నా పేరు ప్రసాద్ చికిత్స. ఈ వీడియో అంటే శ్రీకాకుళం విజయనగరం జిల్లాల గురించి వేస్తున్నాను. ఎన్నికలు వస్తున్నాయి కదా, మా జనసేన పార్టీ అభ్యర్థుల్ని మేము కొత్త వాళ్ళకి టికెట్లు ఇచ్చాం, వాళ్ళ గురించి మాట్లాడడం చేస్తున్నాను. ఉత్తర ఆంధ్రాలో ముఖ్యంగా శ్రీకాకుళం విజయనగరం రెండు జిల్లాలు కూడా వెనకబడిన జిల్లాలు. దేశంలోని వెనకబడిన జిల్లాల జాబితాలో ఈ రెండు జిల్లాలు ఉంటాయి. అలాగే విశాఖపట్నంలో కొంత ప్రాంతం కూడా వెనకబడింది ఈ రోజున. మరి ఈ రెండు జిల్లాల్లో మరి ఎందుకు వెనకబడినాయి అంటే అక్కడ వనరులు లేక లేదు. వనరులు ఉన్నాయి, నీటి వనరులు ఉన్నాయి, అలాగే మంచి భూములు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అన్నీ అలాగే పరిశ్రమలు ఏర్పాటు కూడా అవకాశాలు ఉన్నాయి. అన్నీ ఉన్నా ఎందుకు వెనకబడిందంటే కేవలం పాలకులు నిర్లక్ష్యం చేయడం వల్ల, పాలకులు వెనక్కి నెట్టివేయడం వల్ల అభివృద్ధిని ఈరోజు నాడు రెండు జిల్లాలు కూడా ఈరోజు అభివృద్ధి చెందలేదు. రెండు జిల్లాల నుంచి కూడా అత్యధిక వలసలు ఈరోజు నాడు ఉన్నాయి, అత్యధిక వలసలు ఉన్నాయి. మత్స్యకారులు కూడా చేపల వేట కూడా వెళ్లే పరిస్థితి లేకపోతే వాళ్ళు ఎక్కడో గుజరాత్ వెళ్ళిపోయి చేపల వేటకి కూలీలుగా ఈరోజు నాడు కొంతమందికి రోజు కూలీలుగా, కొంతమంది నెలవారీ జీతకాలుగా పనిచేసే పరిస్థితి ఈరోజు నాడు ఉంది. అలాగే విజయనగరం జిల్లాలకు వచ్చినప్పటికీ జూట్ మిల్లులు మూతపడిపోవడం వల్ల అటు రైతులు దెబ్బతిన్నారు, అలాగే ఇటు కార్మికులు ఓటుని పడిపోయారు, ఉపాధులు పోయినాయి. ఇలా ఎన్నో సమస్యలు. అలాగే సాగునీటి ప్రాజెక్టులు పూర్తిగా ఎప్పటికీను, అలాగే అది నివాసితులకు డబ్బులు కట్టరు వీళ్ళు. అలాగే చిన్న చితక చెరువుల మీద, కొంటల మీద, వాగుల మీద సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయరు వీళ్ళు, ఎప్పటికీ పూర్తి చేయరు, అలాగే ఉండిపోద్ది. దానికి కారణం ఏంటి, దానికి ప్రధాన కారణం ఏంటంటే అభివృద్ధి చేసినా చేయకపోయినా, ప్రజల గురించి పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, అక్కడ ప్రజలు తెలుగుదేశం పార్టీ కంచుకోటది, తెలుగుదేశం పార్టీ ఓటేస్తారు. అక్కడ ప్రజలు తెలుగుదేశం పార్టీ ఓటేస్తారు. వాళ్ళు కోపం వచ్చి ఈసారి తెలుగుదేశం వద్దురా అంటే ఇంకో పార్టీ ఓటేస్తారు, మళ్ళీ వచ్చే ఎన్నికలు మళ్ళీ తెలుగుదేశం ఓటేస్తారు. అది అక్కడ జరుగుతుంది. అందుకని చెప్పేసి అంటే ఈ వైసీపీ వాళ్ళు ఎలా ఉన్నారంటే తెలుగుదేశం ఏతే తెలుగుదేశం వేస్తారు, అది మా పార్టీకి వేస్తారు, మేము పట్టించుకోవట్లేదు. వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు అంటే వేస్తారు, ఎక్కడ పోతారు, మన పార్టీకి దానికి వేస్తారా, మన దానికి వేస్తారు, వేయిపోతే ఇంకో దానికి వేస్తారు, మళ్ళీ మనకే వేస్తారు కానీ వాళ్ళు. ఇలా రెండు పార్టీలు కూడా, అసలు ఈ రెండు జిల్లాలు కూడా ఏమాత్రం పట్టించుకోలేదు ఇప్పటిదాకా. అలాగే చూసాం కదా, ఒక ఆరు నెలల కింద వచ్చిన తిత్లి తుఫాను ఏం జరిగింది, ఈయన పట్టించుకున్నారా, అధికార పార్టీ పట్టించుకుందా, ప్రతిపక్ష నేత పట్టించుకున్నారా, ప్రతిపక్షం పట్టించుకుందా, ప్రతిపక్ష నాయకులు పట్టించుకున్నారా, కార్యకర్తలు పట్టించుకున్నారా? జగన్మోహన్ రెడ్డిగా పక్క జిల్లాలో ఉండి కూడా కన్నెత్తి చూడలేదు. అక్కడికి వెళ్ళి కనీసం వెళ్ళి చూసి అందరినీ పరామర్శ చేసి అక్కడ ఎంత నష్టం జరిగింది, వాళ్ళకి ఏమైనా ఆర్థిక సాయం కావచ్చు, తక్షణం భోజనాలు ఏర్పాట్లు కావచ్చు, అలాగే కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేయడం నాకు ఇంత డబ్బు కావాలని చెప్పేసి ఇటువంటి ఏమీ లేకుండా ఆయన సరదాగా చక్కగా పాదయాత్ర చేసుకుని వెళ్ళిపోతున్నారు. ఆయన నమ్మకం ఏంటంటే, ఆయన దైవ్యం ఏంటంటే, అయితే తెలుగుదేశం చేస్తారు, లేదా వైసీపీకి వేస్తారు, ఎక్కడ పోతాయి ఓట్లు, మనం ఇప్పుడు ఇల్లు అక్కడ ఎంత కొట్టుకున్నా, ఎంత కొట్టించుకున్నా, ఈ చేసేది ఏం లేదు, ఏసేవాళ్ళు ఎట్టాగా వేస్తారు, ఈయనోళ్ళు ఎట్టాగా ఏమని చెప్పేసి ఆ నమ్మకంతో వైసీపీ వాళ్ళు పట్టించుకోలేదు, తెలుగుదేశం వాళ్ళు కూడా అదే పరిస్థితి పట్టించుకోలేదు. ఈ రెండు జిల్లాల ప్రజలు కూడా ఆలోచన చేసుకోవాలి. ఇప్పటివరకు మనం పట్టించుకోని నాయకులకి, అలాగే పట్టించుకోని పార్టీలకి మనం ఎందుకు ఓటేయాలి, ఈ రెండు పార్టీలకు మనం ఎందుకు ఓటేయాలి అని ఒకసారి ఆలోచన చేసుకోవాలి. అలాగే ఈ రెండు జిల్లాల కూడా కుటుంబ రాజకీయాలు, రాజులు, మన విజయనగరం వచ్చినప్పటికి బొబ్బిలి రాజులు, అలాగే విజయనగరం రాజులు అశోక్ గజపతి రాజు గారి కుటుంబం కావచ్చు, అలాగే విజయనగరం జిల్లాలో బొత్స గారి కుటుంబం కావచ్చు, ఈ మూడు కుటుంబాల ఆధీనంలో మొత్తం జిల్లా మొత్తం ఆధీనంలో ఉంది. ఒక ఎంపీ సీట్ కావచ్చు, అలాగే అరకు పార్లమెంట్లో కొంత భాగం కావచ్చు, 9 ఎమ్మెల్యే సీట్లు కావచ్చు, మొత్తం వీళ్ళే, వీళ్ళ హవా, వీళ్ళ చెప్పిందే నడుస్తుంది అక్కడ. అలాగే శ్రీకాకుళం జిల్లాకు వచ్చినప్పటికీ ఒక పక్క ధర్మాన కుటుంబం కావచ్చు, ఇంకో పక్క ఎవరనాయుడు గారి కుటుంబం కావచ్చు, అలాగే ఇంకో పక్క ఏమో మన గౌతులు అచ్చన గారి కుటుంబం కావచ్చు, వీళ్ళంతా వీళ్ళ హవా, అక్కడ వీళ్ళు చెప్పిందే నడిసిపోతూ ఉంటుంది. ఇక అది పరిస్థితి. మరి ఈ కుటుంబాలు పట్టించుకోవు, ఈ కుటుంబాలు మిమ్మల్ని పట్టించుకోవు, అలాగే ఆ పైన పార్టీలు పట్టించుకోవు, కానీ మీరు పదే పదే వాళ్ళకే ఓట్లేస్తూ ఉంటారు, వలసలు పోతూ ఉంటారు. చాలా అంటే ఈ రెండు జిల్లాలకు వచ్చేటప్పటికి ప్రజలు తప్ప, పాలకులు తప్ప అంటే నేను అక్కడ స్థానిక ప్రజలదే తప్ప అంటాను, మీరే తప్ప, వాళ్ళది కాదు, వాళ్ళు తప్పడానికి లేదు అక్కడ. ఎందుకంటే మీరు ఓట్లేస్తున్నారు కూడా మిమ్మల్ని వాళ్ళు పట్టించుకోరు, పట్టించుకోవాల్సిన అవసరం కూడా వాళ్ళకి లేదు, మళ్ళీ వాళ్ళని అనుకునే కూడా ఏం ఉపయోగం లేదు ఈ రోజునాడు. అలాగే మా జనసేన పార్టీ ఏం చేసిందంటే ఇప్పటివరకు నాయకులు పట్టించుకోలేదు, ఇప్పుడు పార్టీలు పట్టించుకోలేదు కాబట్టి ఇప్పుడు ఉన్న నాయకులు, సిస్టంలో ఉన్న నాయకులు టికెట్లు ఇవ్వకూడదు, అంత కొత్త ముఖాలకు టికెట్లు ఇద్దాం, కొత్త వాళ్ళకి టికెట్లు ఇద్దామని చెప్పేసి అతి సామాన్యులు టికెట్లు ఇచ్చారు ఈరోజు. సామాన్యులకి, మీలో ఒకళ్ళు, మీ చుట్టుపక్కల తిరిగే వాళ్ళు ఈ రోజునాడు, మీ ఇంటి బిడ్డ లాంటి వాళ్ళు మీ టికెట్లు ఇచ్చాము, ఒక రైతు కూలి కొడుకు ఇచ్చాము, బస్ కండక్టర్ కొడుకు టికెట్ ఇచ్చాము, అలాగే ఒక చిన్న రిక్షా కార్మికులు అతనికి టికెట్ ఇచ్చాము, ఏం ఆస్తి లేని ఒక అతనికి ఇచ్చాము. కనీసం వాళ్ళ దగ్గర నామినేషన్ వేయడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి, ఆ డిపాజిట్ కడతారు 10,000 15,000, ఆ డిపాజిట్ డబ్బులు కూడా లేని పరిస్థితి ఈ రోజు నాడు వాళ్ళకి. అయినా సార్, మా జనసేన అధినేత కొత్త వాళ్ళకి టికెట్లు ఇవ్వాలి,
ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడున్న నాయకులు ఎవరు కూడా ఎవరు కూడా పట్టించుకోవట్లేదు కాబట్టి కొత్త వాళ్ళకి టికెట్లు ఇద్దామని చెప్పేసి సాహసం చేసి చెప్పాలంటే ఒక సాహసం చేసి పవన్ కళ్యాణ్ గారు 19 మా కూటమి మొత్తం కలిపి 19 టికెట్లు, అలాగే 2 ఎంపీ, అలాగే ఇంకో ఎంపీ అరకుకోటి, దీనిలో విజయనగరంలో భాగం ఉంది, అరకుకోటి ఇచ్చాము. అది సామాన్యులు మేము టికెట్లు ఇచ్చాం. మాకు మాకు అభ్యర్థులు దొరక ఇంతకు మాకున్నారు, అక్కడ మాకు కూడా అభ్యర్థులు ఉన్నారు. 10 కోట్లు ఖర్చు పెట్టేవాళ్ళు 20 కోట్లు ఖర్చు పెడతా కూడా చాలా మంది ముందుకు వచ్చారు. మేము 5 పెడతాం 10 పెడతాం వేలం పాట పడతాకు వచ్చారు చాలా మంది అభ్యర్థులు. మాకు టికెట్ ఇవ్వండి మాకు టికెట్ ఇవ్వండి చెప్పేసి మా అధినేత చెప్పి ఆలోచన చేసిన ఒకటే అక్కడ ఆలోచన, మీరు ఇలా టికెట్లు ఎత్తున్నాము, ఆల్రెడీ ఇప్పుడున్న నాయకులు కూడా పట్టించుకోలేదు, వీళ్ళు గెలిచినా వీళ్ళు పట్టించుకోదు, మళ్ళీ అటు ఉన్నప్పుడు వీళ్ళు టికెట్లు ఎందుకు ఇవ్వాలని చెప్పేసి మా అధినేత మొత్తం అందరినీ వేలం పాట పడినా సరే వచ్చే డబ్బులు 5, 10, 15 పెడతామండి మాకు టికెట్ అని సరే మొత్తం పక్కన పెట్టేసి మనకు డబ్బులు ఇచ్చేవాడు వద్దు, డబ్బులు పంచొద్దు, కొత్త వాళ్ళకి ఇద్దాం, యువరక్తానికి ప్రోత్సహిద్దాం, మనం ఇక్కడ మార్పు జరగాలి, ఆ 2 జిల్లాల్లో సామాజిక మార్పు జరగాలి, ఆ మార్పు రాజకీయ మార్పు ద్వారానే సాధ్యమవుతుంది, ఆ రాజకీయ మార్పు జరగాలంటే కొత్త వాళ్ళు రావాల్సిందే, పాత వాళ్ళతో పని కాదని చెప్పేసి ఆలోచన చేసి మా అధినేత ఈ కొత్త వాళ్ళ టికెట్లు ఇచ్చాం. ప్రజలు విజ్ఞత ఆలోచించి ఒక్కసారి ఆలోచించి మా జనసేన పార్టీ అభ్యర్థులు గెలిపించండి, గాజు గ్లాసులు ఓటేయండి, ఎందుకంటే మీ చేతుల్లోనే ఉంది. అలాగే కొంతమంది అంటున్నారంట ఏంటి వీళ్ళేంటి ఎమ్మెల్యేలు ఏంటి, అసలు వీళ్ళు ఎమ్మెల్యేకి పోటీ చేస్తాకి అర్హత ఉంది వీళ్ళేంటి అంటున్నారంట. ఇక్కడ ప్రజాస్వామ్యం అండి, ఇది ప్రజాస్వామ్యంలో ఒక అర్హత అంటే ఏం లేదు ఎమ్మెల్యేకి పోటీ చేయడానికి. అంటే 5 కోట్లు ఉంటేనే అర్హత ఉందా, 10 కోట్లు ఉంటేనే పోటీ చేయాలా, 50 కోట్లు ఉంటేనే పోటీ చేయాలా, ఇది ఒక సామాన్యుడు పోటీ చేయకూడదా, ఒక రిక్షా కార్మికుడు రిక్షా తొక్కుకునే వ్యక్తి పోటీ చేయకూడదా, ఒక బస్ కండక్టర్ కొడుకు పోటీ చేయకూడదా, ఏ అది మనకు అప్పుడు రాజ్యాధికారం అనేది మనకు అందరి ద్రాక్ష, అది ధనవంతులు బాగా బలిసిన వాళ్ళు, డబ్బు మూట్లు ఉన్నవాళ్ళు, ఆడి కార్లు బెంజ్ కార్లు తిరిగేవాళ్ళు, బిఎండబ్ల్యూ తిరిగేవాళ్ళు, వాళ్ళు మాత్రమే పోటీ చేయాలా, వాళ్ళే చట్టసభలకు వెళ్ళాలా, వాళ్ళు వెళ్ళి వాళ్ళు సంపాదించుకుని వాళ్ళ బిడ్డలు అమెరికా చదివించుకుని వాళ్ళ కుటుంబాలు బాగుపడాలా, అంటే మన సామాన్య కుటుంబాలకు మనకు అభివృద్ధి వద్దా, మనం బాగుపడద్దా, అది కనీసం మన బాగుపడడం అంటే ఇప్పుడు మనకి ఆడి కార్లు బెంజ్ కార్లు కాదు, కనీస జీవన ప్రమాణాలు ఈ రోజు నాడు మనకి రైతులు గిట్టుబాటు ధరలు ఇటువంటి కావాలి కదా. కావాలంటే ఇప్పుడున్న పాలకులు వాళ్ళు పూర్తిగా విఫలమయ్యారు కాబట్టి కొత్త వారికి అవకాశం ఇవ్వాలి, కొత్త వారికి అవకాశం ఇచ్చే దిశగా ఆలోచన చేయండి. అలాగే నా చిన్నప్పుడు 1996 ఆ ప్రాంతంలో అనుకుంటే 98 ఆ ప్రాంతంలో నా చిన్నప్పుడు ఏంటంటే మాకు వలస కూలీలు వచ్చేవాళ్ళు, అప్పుడు మీకు ఎక్కువ వ్యవసాయం చేసేవాళ్ళు, కౌలు పొలం కూడా మాకు ఎక్కువ ఉండేది, వలస కూలీలు వచ్చేవాళ్ళు పక్కన ఉన్న గుడివాడ రైల్వే స్టేషన్కి వెళ్తే అక్కడ కొంతమంది ఉంటారు ఆ సీజన్కి వెళ్ళి మాట్లాడుకుంటాం, చూడంటే ఇద్దరు వ్యక్తులకి అప్పుడు 50 రూపాయలు 50 రూపాయలు నడిచేది 2 కేజీలు బియ్యము అది ఇచ్చేవాళ్ళు అనమాట. ఇస్తే ఒకసారి వచ్చారన్నమాట మా వాళ్ళు, ఒకసారి తీసుకొచ్చి ఒక ముఠాన్ని తీసుకొచ్చి ఇంటి దగ్గర పెట్టి వాళ్ళకి అన్ని చేసిన తర్వాత నేను అడిగాను అనమాట, మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అని అడిగితే వాళ్ళు చెప్పింది శ్రీకాకుళం అని చెప్పారు నాకు. శ్రీకాకుళం అదేంటి ఎంతో దూరం నుంచి ఇక్కడ దాకా ఎందుకు వచ్చారు మీరు, మీకు ఇస్తున్న సమస్య ఏంటి అంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే మాకు భూములు ఉన్నాయండి, మాకు భూములు ఉన్నాయి, ఇదిగోండి ఇతను 2 ఎకరాలు ఇతను 3 ఎకరాలు అతను 5, 10 మేమంతా రైతులు అండి, మా రైతులు ఉన్నాయి, మాకు ఇల్లు ఉంది, వాకలు ఉంది, గొడ్డు ఉంది, మాకు అన్నీ ఉన్నాయి, కానీ అక్కడ మాకు నీళ్లు లేవు పండించుకోవడానికి, మేము ఇది వర్షాధారంగా పంట వేస్తాము, ఒక సాగా పంట వేస్తాం మేము, ఆ పండితే పండుతుంది, వర్షం పడితే పండుతుంది, లేకపోతే పోతుంది పంట, ఆ పోయిన తర్వాత ఒకవేళ పండితే మేము అక్కడే ఉంటాం కుటుంబంతో సంతోషంగా ఉంటాము, పంట పండకపోతే మేము ఇలా వలస వచ్చేసి ఒక 6 నెలలపాటు కృష్ణా గోదావరి ఈస్ట్ వెస్ట్ గుంటూరు జిల్లాల్లో మాకు ఎక్కడ దొరికితే ఉపాధి ఒక 6 నెలలపాటు మేము ఈ పనులను చేసేసుకుని మళ్ళీ వెనక్కి వెళ్ళి మిమ్మల్ని పంట వేసుకుంటాము. అంటే అక్కడ రైతులు కూడా ఈ రోజు నాడు వలసలు పోతున్నారు నీళ్లు లేక పండించడానికి ఎంత దారుణమైన పరిస్థితి. పోనీ ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు తీసుకుంటే అయ్యా 100 కోట్లు అవుతాయా 200 కోట్లు అవుతాయా అంటే పెద్ద పెద్ద ప్రాజెక్టులు కూడా కాదు, 50 కోట్లు 150 కోట్లు 500 కోట్లు 1000 కోట్లు 2000 చిన్న చిన్న ప్రాజెక్టులు, అతి చిన్న ప్రాజెక్టులు కూడా ఈరోజు ఈ పాలకులు పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయడం వల్ల వాళ్ళకి నీళ్లు లేకుండా పోయి ఈ రోజు నాడు ఎంతో నీరు సముద్రానికి వెళ్ళిపోతుంది. వాళ్ళకేంటంటే అన్నీ ఉన్న అల్లు నోట్లో శనిలాగా ఈ రోజు నాడు ఆ 2 జిల్లాల ప్రజలు ఉన్నారు. ఈ ప్రజలు ఆలోచన చేసుకోవాలి, టికెట్ ఎవరికి ఇచ్చారు, ఏంటి ఇతని టిక్కెటా, ఇది ఇతని ఎమ్మెల్యేనా అనేది కాదు. మరి చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటే ఆయన ఫస్ట్ మొదటిసారి చంద్రబాబు పోటీ చేసినప్పుడు ఆయనకి ఏముందండి 2 ఎకరాల పొలం, అది పండను పండవు, అది కూడా పంట పండదు, ఆయనేమి 100 కోట్ల ఆసామి కూడా కాదు ఆయన ఆ రోజు నాడు. మరి అతి సామాన్యుడు చంద్రబాబు నాయుడు, అతి సామాన్యుడు ఆయన, ఎన్టీఆర్ అల్లుడు కూడా కాదు, అతి సామాన్యుడు అనే వ్యక్తి ఆ రోజు నాడు చంద్రబాబు నాయుడు. మరి ఆయన గెలవలేదా, ఆయన అప్పుడు ప్రజలు వేసారు గెలిచాడు, తర్వాత నాయకుడు అయ్యాడు, 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు. రాజశేఖర రెడ్డి గారి పరిస్థితి ఏంటి, డాక్టర్ చదువుకున్నారు, ఎలా చదువుకున్నారు, అది మిషనరీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆయన ఆ డబ్బుతో చదువుకున్నారు. ఆయన కూడా అప్పుడు ఆయనకి పెద్ద జమీందారులు కాదు, భూస్వాములు కాదు, వాళ్ళ నాన్న కూడా ఎమ్మెల్యేను ఎంపీను మంత్రి ముఖ్యమంత్రి కాదు, ఆ కుటుంబం కూడా సామాన్య కుటుంబం రోజు నాడు. మరి రాజశేఖర రెడ్డి గారు గెలిపిస్తే ప్రజలు గెలిపించమంటే కదా ముఖ్యమంత్రి అయ్యారు, ఆయన మంచి మహా గొప్ప నాయకుడు కింద
నాయకుడు అయిపోయారు. మరి ప్రజలు ఓటేస్తేనే కదా, ఇప్పుడు ఎంత గొప్ప నాయకుడైనా ఎంత గొప్ప నాయకుడు కానివ్వండి, మొదలు పెట్టే సామాన్యం కానీ ఫస్ట్ ఒకసారి పోటీ చేసినప్పుడు కొత్తగానే ఉంటాడనమాట. అలాగే మన పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ గారు ఉన్నారు, మమతా ముఖ్యమంత్రి, తను మూడోసారి అనుకుంటు ముఖ్యమంత్రి, రెండోసారి మూడోసారి ముఖ్యమంత్రి. మరి తను పోటీ చేసింది ఒక కమ్యూనిస్టు దిగ్గజ నేత, మాజీ లోక్సభ స్పీకర్ సోమనాథ్ చటర్జీ గారి మీద పోటీ చేసింది, పోటీ చేసి తనను ఓడించింది. చిన్న వయసు మమతా బెనర్జీ గారు, చాలా అతి చిన్న వయసు, అసలు అందరూ ముక్కులు వేలేసుకున్నారు, ఏంటి ఇంత ఇంత చిన్నపిల్ల ఏంటి అంత పెద్ద నాయకుని ఓడించింది అని చెప్పేసి. అంటే అక్కడ ఓడించింది మమతా బెనర్జీ అనడం కదా, ప్రజలు ఓడించారు. ప్రజలు అంత పెద్ద నాయకుడిని ఓడించి, అతి సామాన్య మహిళ, అతి చిన్న యువత ఇచ్చి, చిన్న వయసు అన్న మమతా బెనర్జీ గారిని ఎంపీగా నిలబెట్టారు ప్రజలు. ఎందుకంటే ప్రజలు తలుచుకుంటే గొప్ప పెద్ద నాయకుడు చిన్న నాయకుడు లేడండి. మన దగ్గర ఓట్లు ఉన్నాయి, మన వేసిన వాడు పెద్ద నాయకుడు, మన ఓట్లు ఎత్తి పెద్ద నాయకుడు అవుతాడు, మన ఓట్లు లేకపోతే ఎంత పెద్ద నాయకుడైనా ఓడిపోతాడు. కాబట్టి ఓటు ఆయుధం మన దగ్గర ఉన్నప్పుడు ఇతను చిన్న వ్యక్తి, ఇతని దగ్గర డబ్బులు లేవు సరిపోతాడా కాదు, మన ఓటు మనం వేద్దాం, మన బాధ్యతగా మన ఓటు మనం వేద్దాం, ఎందుకు గెలవడో చూద్దాం. ప్రజలు ఓటు ఎందుకు గెలవండి, ఓట్లు మనం వేసేది వాళ్ళ దగ్గర మీడియాలు ఉన్నాయా, వందల కోట్ల డబ్బు ఉందా, వ్యవస్థలు చేతులు ఉన్నాయా, అబ్బో వాళ్ళు పెద్ద గొప్పోళ్ళ ఇది అది కాదు. మన దగ్గర ఓటు ఉంది కాబట్టి ఈ ఓటు ముందు అన్నీ కూడా దిగదుడిపే, అన్నీ కూడా చాలా తక్కువ. ఈ ఓటు ముందు డబ్బు కూడా తక్కువే, వాళ్ళకున్న మీడియా వ్యవస్థలు తక్కువే, వాళ్ళకున్న పేరు కూడా తక్కువే. ఆ ఓటును వేయండి, ఓటును జనసేన పార్టీకి వేయండి, సామాన్యుల్ని మీ అసెంబ్లీకి పంపించండి. మీ రెండు జిల్లాలు, మీ విజయనగరం శ్రీకాకుళం రెండు జిల్లాల అభివృద్ధిని మీరు మర్చిపోండి, మా జనసేన పార్టీకి వదిలేయండి. మేము చూసుకుంటాము, మా జనసేన పార్టీ అదే చూసుకుంటారు. మీకు నీటి ప్రాజెక్టులు మొత్తం పూర్తి చేస్తారు, మీ రెండు జిల్లాల నీటి ప్రాజెక్టులు మొత్తం పూర్తి చేస్తారు. అలాగే వలసలు నివారించడానికి పరిశ్రమలు, అలాగే జూట్ మిల్లు తెరిపించడం కావచ్చు, అలాగే మత్స్యకారులకు సంబంధించిన వరకు వాళ్ళకి జెట్టీలు నిర్మాణము, అలాగే రాయితీ మీద డీజిల్ బోట్లు ఇవ్వడం, డీజిల్ మోటార్ బోట్లు ఇవ్వడం కావచ్చు, అన్ని వలలు ఇవ్వడం కావచ్చు, అన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు చూస్తారు. మీ అభివృద్ధి ఆయనకు వదిలేసేయండి, మీరు ఓటేసి మర్చిపోండి. 5 సంవత్సరాల్లో ఆయన అభివృద్ధి చూపించకపోతే అప్పుడు అడగండి. అలాగే ఇప్పటి వరకు మీకు ఏమాత్రం ఏ పని చేయని నాయకుని పక్కన పెట్టండి. ఒకతను ఫోన్ చేసి చెప్పింది, అన్న నేను చెప్తుంటే మా ఇంట్లో వింటలేదన్నా అని చెప్తే, ఆయన అన్న అంట లాస్ట్కి జనసేన పార్టీకి ఓటైపోతే నేను చచ్చినంత ఒట్టేయని చెప్పేసి ఒట్టేయించుకున్నాను అంట. అంటే ఈరోజు పిల్లలు ఆలోచన చేస్తున్నారు, సామాన్యులు పిల్లలు ఈ రోజు నాడు చదువుకునే పిల్లలు, ఈ 25 ఏళ్ళు 18 ఏళ్ళు 20 ఏళ్ళు ఈ చిన్న 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 వయసులో ఆలోచన చేస్తున్నారు. ఏంటంటే ఇప్పటి వరకు ఉన్న వీళ్ళే కదా, ఇప్పటి వరకు వీళ్ళు ఉన్నారు, వీళ్ళ కుటుంబాలు ఉన్నాయి, వీళ్ళకి వీళ్ళే మారుతున్నారు, తప్పితే వీళ్ళు ధనవంతులు అయిపోతున్నారు, తప్పితే మనల్ని పట్టించుకోవట్లేదు అని చెప్పేసి మీ బిడ్డలు ఆలోచన చేసినప్పుడు మీ ఆలోచన మీకెందుకు రావడం లేదు? మీరు కూడా ఆలోచన చేయండి. ఏ ఇప్పుడు మన బిడ్డ మనకు చెప్తున్నాడు అంటే మన రక్తమే కదా, మన రక్తం మన బిడ్డ మనకు చెప్తున్నాడు, చదువుకున్న బిడ్డ మనకు చెప్తున్నాడు అంటే మనం ఒకసారి ఆలోచన చేయాలి కదా ఎందుకు మన బిడ్డ మనకు చెప్తున్నాడు, ఒకసారి ఆలోచిద్దామని చెప్పేసి ఒకసారి ఆలోచన చేయండి. అందరూ కూడా ఇలా ఒట్లించుకోరు కదా, నా మీద ఒట్టే అని చెప్పి అందరూ అనరు కదా. ఒకసారి మీ పెద్దలు ఆలోచన చేసుకోలేదు, పెద్దలు అనాలి, పెద్దలు పిల్లలు పిలిచివే ఈసారి జనసేన పార్టీ కొట్టేయగలరా, ఇప్పుడు వరకు ఉన్నవాడు మనకేం చేయలేదు, అయితే వాళ్ళు వస్తున్నారు, వీళ్ళు వస్తున్నారు, మార్చి వాళ్ళే వస్తున్నారు, ఏ ప్రభుత్వం వచ్చినా మనకి ఏం చేయలేదు, కాబట్టి మీరంతా కూడా ఈ రోజు నాడు జనసేన పార్టీకి ఓటేయాలని చెప్పేసి పెద్దలు పిల్లలు చెప్పాల్సింది పోయి ఈ రోజు నాడు పిల్లలు పెద్దోళ్ళు చెప్తున్నారు. ఒకసారి ఆలోచన చేసుకోండి, పెద్దలు కూడా ఆలోచన చేసుకోండి, గెలిపించండి, పార్టీని గెలిపించండి. మీ అభివృద్ధిని మా సంగతి మేము చూసుకుంటామండి, మీ అభివృద్ధి సంగతి మేము చూసుకుంటాం సార్, మేము చూసుకుంటామండి. ఇక ముగిస్తానండి, పవన్ రావాలి, పాలన రావాలి, జై జనసేన, జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.